ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికల మీద చర్చించడానికి సీనియర్ పాత్రికేయులు కుమరవెల్లి అంజయ్ గారు మనతో ఉన్నారు. నమస్తే. సార్, చెప్పండి, ఆంధ్రజ్యోతిలో సర్పంచులపై పనుల భారం వేగంగా పూర్తి చేయాలంటే ఒత్తిళ్లు నిధుల రాకకు అగచాట్లు అని, అంటే అప్పులు తెచ్చి మరి సర్పంచుల అభివృద్ధి పనులు చేస్తున్నారు, దానికి కావాల్సిన బకాయిలు రావట్లేదు అని చెప్పేసి కూడా వార్తను ప్రధానంగా ప్రచురించారు. అంటే గ్రామ ప్రథమ పౌరులుగా చెప్పుకుంటాం, మరి వాళ్ళకే ఇట్లాంటి పరిస్థితి తలెత్తున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే పగత్ భవన్ ముట్టడి కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్లున్నాయి. అంటే సాధారణంగా గ్రామ స్థాయిలో సర్పంచులు కీలకం, ప్రథమ పౌరులు అనేది కూడా అందుకే. కీలకమైన వ్యక్తులు ప్రజా సంక్షేమం దృష్ట్యా అనేక కార్యక్రమాలు చేపట్టడం సర్వసాధారణం. ఆ కార్యక్రమాలు మధ్యంతరంగా ఆగిపోతే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి, ప్రజల నుంచి వత్తిళ్ళు ఉంటాయి. ప్రజల నుంచి కాకుండా ఇప్పుడు ప్రభుత్వ పరంగా పథకాల అమలు వేగవంతంగా చేస్తున్నామనే స్ఫూర్తిని చాటడానికి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ రెండు రకాల ఒత్తిళ్ళు వస్తున్న దశలో నిధులు సకాలంలో మంజూరైతే సమస్య ఉండదు. నిధులు సకాలంలో రాకుండా పనులు పూర్తి చేశాక 6 నెలలో, 7వ, 2 ఏళ్ళో, 3 ఏళ్ళో అనే పద్ధతిలో కొనసాగుతుంటే మాత్రం వాళ్ళు కాంట్రాక్టర్ల కంటే అధ్వాన్న స్థితికి దిగజారుతారు. కాంట్రాక్టర్లు నిధులు మంజూరు కాకపోతే ఎలా అయితే దివాలా తీస్తారో, వీరు సర్పంచులు కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సార్, అంటే సర్పంచుల మీద ఎట్లా పడుతుంది, అంటే ఈ ఆర్థిక భారం సర్పంచుల మీద ఎలా పడుతుంది, అంటే ఏదైనా అభివృద్ధి పనులు ఉంటే మీరు చెప్తున్నట్టుగా కాంట్రాక్టర్లు ఉంటారు, దానికి సంబంధించి ప్రత్యేకంగా సర్పంచుల మీద ఆర్థిక భారం పడే అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అంటే చిన్న చిన్న పనులన్నిటి కాంట్రాక్టులు, టెండర్ల సిస్టమ్ ఇవన్నీ ఉండవు. చిన్న చిన్న పనులు చేయించడానికి ఏదో కాంట్రాక్టర్ని బట్టో ఇంకేదన్నా చేసో ఎవరు ముందుకు రాకపోతే సర్పంచులే ముందుండి పనులు చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. అది ఏ కాంట్రాక్టర్ మీద బిల్లు ఎత్తరా ఏందా అనేది వేరే విషయం, కానీ ఆర్థిక భారం మాత్రం సర్పంచులకే పడుతుంది. ఎందుకంటే అందులో లాభం వస్తుందన్న ఆశ కూడా ఉండొచ్చు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ అనుకున్నప్పుడు అనుకున్నంత వేగంగా వస్తే ఏ ప్రమాదం ఉండదు. సర్పంచ్ చాలా ఖుషిగా ఉంటాడు, అంటే చాలా లాభదాయకమైన వృత్తిగా పరిగణించే అవకాశాలు ఉంటాయి. గ్రామస్థాయిలో పనిచేసే చాలామంది సర్పంచులు, ఏదో కొద్దిమంది రియల్టర్లో ఇంకెవరో ఆ పదవుల్లోకి వచ్చిన వాళ్ళ విషయం వదిలేస్తే చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఉంటారు. అంటే ఊరికి ఏమైనా చేద్దామని వచ్చేవాళ్ళు కూడా, బాగు చేయాలనే ఆలోచన దృక్పథంతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్లకు ఎంత తొందరగా పనులు చేసి చూపించాలా, ప్రజలకు మేలు చేస్తున్నామని చాటుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది. ఆ దశలో వాళ్ళు ఈ వ్యవస్థ గురించి పూర్తిగా తెలియకపోవడము లేదా ప్రజలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోనూ పనులు వేగవంతంగా చేస్తుంటారు. పనులు వేగవంతంగా చేసినప్పుడు నిధులు కూడా సకాలంలో రావాలి. సార్, వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం ఏదైతే ఉందో అది ఏ మేర వల్ల సరిపోతుంది? అంటే గ్రామాల్లో మీరు అన్నట్టుగా సర్పంచులు అంటే అంత ఆర్థికంగా అంత ఉన్నతమైన స్థితిలో ఏమి ఉండరు. విలేజ్లో సర్పంచులు అంటే ఆ గ్రామంలో ఆ ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు, ఆ స్థాయిలో ఆర్థికంగా ఉండరు. అంటే వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం ఏదైతే ఉందో అది ఏమైనా పెంచే అవకాశాలు పెంచితే కనుక ఏమన్నా వాళ్ళకు ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా రాజ్యాంగపరంగా ఇంకా వాళ్ళకి ఇంకేమని చేయవచ్చు? సర్పంచ్ అనే పదవి వాస్తవంగా ఆలోచిస్తే గౌరవ వేతనానికి సంబంధించింది కాదు, వేతనం అనేది కాదు, అది గౌరవ వేతనం. అంటే సర్పంచును గౌరవించుకోవడం కిందికి ప్రభుత్వం అందజేస్తున్న ఒక ఉపకారం లాంటిది. ఒక గ్రామస్థాయి సర్పంచు ఉద్యోగం కాదు, అది తన పనులను తను చేసుకుంటూ గ్రామానికి మేలు చేయడం కోసం వచ్చిన నాయకత్వం. అలా భావిస్తే వేతనాలే ముఖ్యం అనుకుంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు లాంటి అధికారులు అందిస్తున్న వేతనాలు చాలక లంచగొండిగా మారుతున్న రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ఇతరత్ర శాఖల అధికారులు ఎంతోమంది ఉన్నారు. ఇంజనీరింగ్ శాఖల విషయాలకు వస్తే ఇంకా చాటేదే చెప్పేదే లేదు. అంటే సార్, ఈ గౌరవ వేతనం సరిపోవట్లేదు, సరే ఏదో వాళ్ళు జేబులోంచి ఖర్చు పెట్టి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నారు, ఆర్థిక భారం పడుతుంది, అంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి కూడా వెళ్ళారు. కొంతమంది సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకున్న వైనాలు కూడా చూస్తున్నాం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే సర్పంచు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అయితే వేరే విషయం. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అయితే ఎవడిని ఎత్తే కొట్టి ఇంకేదో పని చేయిస్తాడేమో.
కానీ ప్రజానాయకుడు అయిన సందర్భంలో ప్రజలకు మేలు చేయాలనే దృక్పథం కలిగి ఉన్నప్పుడు మాత్రం చేసిన పనిని పకడ్బందీగానే చేస్తాడు, గ్రామస్తులకు మంచి జరగాలనే చూస్తాడు, చేసిన పనికి తాను ఎక్కడి నుంచో తన దగ్గర పెట్టుబడి లేకపోతే ఇంకెక్కడి నుంచో అప్పు తెచ్చి అయినా పనులు చేయిస్తుంటాడు. అలా అప్పు తెచ్చి పనులు చేసిన సర్పంచులు కూడా చాలామంది ఉన్నారు. అది ఒక దశగా పరిణమించినప్పుడు ఏం కాదు, మామూలుగా పని చేసుకుంటూ పోతే ఏం కాదు, నిధులు మంజూరు కాని స్థితిలో మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి. ఆ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కాశగూడెం సర్పంచ్ షేక్ అజారుద్దీన్ పురుగు మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంత బాధ అని ఎవరైనా అనొచ్చు, ఎందుకు అంత ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏంది అంటే, ఇది పరువుకు సంబంధించిన విషయంగా భావించినప్పుడు మాత్రమే ఆత్మహత్యకు పోతాడు. ఆత్మహత్య మంచిదని ఎవరు ఒప్పుకోరు, ఎవరు ప్రేరేపించరు. కానీ తన పరువు పోతుంది, ఊళ్ళో తను ఒక ప్రథమ పౌరునిగా ఉన్న వ్యక్తి అప్పులో వచ్చి ఇంటి మీదకి వస్తే ఊరోళ్ళంతా ఏమనుకుంటారనే ఎంత బాధ కలుగుతుంది. అది ఇంకో మహబూబ్ నగర్ జిల్లా కింద చెందిన రఘుమాపూర్ మహిళ సర్పంచ్ ఝాన్సీ కూడా ఆత్మహత్య యత్నం చేసింది. అంటే వీళ్ళు ఇవి ఒక ఉదాహరణలు మాత్రమే, ఎక్కడో పతాక స్థాయికి జరిగిన సంఘటనల్లో మాత్రమే ఈ ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఇది ఏది కాకుండా నలిగిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఇవి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉంటుంది. నిధుల మంజూరులో ఎక్కడైనా జాప్యం జరిగితే అధికారులు సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సకాలంలో పనులు జరగకపోతే ఒత్తిడి తేవడంలో ఎవరు మరో రకంగా భావించరు. పనులు త్వరగా చేయించడంలో ఏదైతే అధికారులు ముందుండి ఒత్తిడి చేస్తారో, నిధుల మంజూరు విషయంలో కూడా వాళ్ళు కొంత బాధ్యత తీసుకుంటే, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. సార్ అంటే అధికారుల వైపు నుంచి ఒత్తిడితో పాటు ప్రజల్లోంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది, ఏదైతే పనులు జాప్యం జరుగుతాయి కనుక. సో రాజకీయంగా కూడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, ఆ రక ఆదేశంగా కూడా వాళ్ళు కృంగిపోతున్నారు అనుకోవచ్చా? అంటే ప్రజల నుంచి ఒత్తిడి అన్న చోట తాను బిల్లు ఎత్తుకోలేదు, డబ్బులు రాలేదని చెప్పడం ఈ సులభమే. అలా మధ్యలో పదవులు వదిలేసి నెలల తరబడి ఉన్న సంఘటనలు చాలా ఉంటాయి. అలా కాకుండా అధికారుల నుంచి కూడా ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకంటే ఎంత ఏ మేరకు పనులు జరిగినా ఎంత అభివృద్ధి చాటుకున్నాం అనేది ప్రభుత్వాల పరంగా అధికారుల పరంగా జిల్లా స్థాయిలో కేంద్రానికి చాటడానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు మేము సద్వినియోగం చేశామని చెప్పుకోవడానికి, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి, ఇలా రకరకాల కారణాలతో అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రజల నుంచి ఎమ్మెల్యేలు కానీ మండలాధ్యక్షులు కానీ ఇతరత్ర రాజకీయ నాయకులకు కానీ వచ్చే ఒత్తిడిని వాళ్ళ అధికారుల మీద రుద్దడమో వాళ్ళు సర్పంచుల మీద రుద్దడమో ఇలా రకరకాలుగా జరుగుతున్న ఒత్తిడులన్నిటి మానసిక సంఘర్షణకు గురి చేస్తుంటాయి. అప్పులోళ్ళు ఇంటి మీద పడ్డప్పుడు మాత్రం ఆ మానసిక సంఘర్షణ పతాక స్థాయికి చేరి ఏదో ఒక రకమైన దుష్పరిణామాలు సంభవిస్తుంటాయి. కరోనా మహమ్మారి కొంచెం తగ్గుముఖం పడుతుంది అని అనుకునే తరుణంలో, అంటే ప్రజల్లో ముందున్న ప్యానిక్ సిచ్యువేషన్ లేదు, అదే తరుణంలో ఒక కొత్త అలజడి ఇప్పుడు మళ్ళీ బ్రిటన్లో కొత్త న్యూ స్ట్రెయిన్ వచ్చింది, అది వ్యాప్తి చెందుతుంది స్పీడ్గా అని చెప్పేసి, భారత్లో ఇది ఎంత ప్రభావం చూపచ్చు? అంటే గత వారం 2 వారాల నుంచి చాలామంది బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చారు, వాళ్ళు కొంతమంది కూడా కరోనా పాజిటివ్ కూడా నిర్ధారణ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. భారత్లో అది ఎంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది? ఈ కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోవడానికి ఎంత టైం పట్టే అవకాశం? కరోనా మహమ్మారి గురించి తొలగిపోవడానికి ఎంత టైం పట్టుద్ది అనేది ఏ మేధావులు చెప్పలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. కారణం ఏంటి? అది ఏ రకంగా విస్తరిస్తుంది అని అన్నప్పుడు మన చేజేతుల పాలకులు చేసిన తప్పు అనొచ్చు, వాళ్ళ అంచనాల లోపం అనొచ్చు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న సమాచార లోపం కావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రజల నిర్లక్ష్యం కూడా అంటే మొదట్లో ప్రజల నిర్లక్ష్యం అని ప్రజల మీద నెట్టేయడం అనేది పాలకులకు ఉన్న ఒక బూచి. ఏదున్నా ప్రజల మీద నెట్టేయడం, ప్రజలు పట్టించుకోవట్లేదు అనడం అది వేరే విషయం. అసలు విషయానికి వస్తే కరోనా ఎప్పుడు వచ్చింది? గత సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చింది. ఒక దేశానికి నుంచి మరో దేశానికి పాకడానికి ఎంత టైం పట్టింది?
ఏ రకంగా పాకింది? గాలి ద్వారా పాకలేదు, నీరు ద్వారా పాకలేదు, మనుషుల ద్వారా పాకింది. అంటే మనుషులు ఆ దేశం నుంచి ఇంకో దేశానికి వలస వచ్చి విమానాల్లో వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకే రకంగానైనా వచ్చిన వాళ్ళు, వాళ్ళు అక్కడ కరోనా వ్యాధిగ్రస్తులై ఉంటేనే వారి ద్వారా ఇతరులకు సోకింది. మొదటిసారి వచ్చినప్పుడు, ఇంకోసారి వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ వస్తున్నదన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవాలి తప్ప ప్రజల మీద నెట్టేయడం మాత్రం సరైనది కాదు. అంటే ప్రభుత్వం సరైన సమయంలో అప్రమత్తం కాకపోవడం వల్ల ఇదంతా జరిగిందంటే ప్రధానంగా జరిగింది అదే. వాళ్ళ రాజకీయ కారణాలు, ఇతర కారణాల వల్లనో అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా, విమానాల ద్వారా వచ్చిన వారిని సకాలంలో గుర్తించి వారికి చికిత్స పూర్తి అయ్యేంత వరకు హోమ్ క్వారంటైన్లో ఉంచి లేదా హాస్పిటల్లో ఉంచి బయటకు వదిలితే బాగుండేది. ఇప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు రెండు సందర్భాలలో వాళ్ళందరినీ జనాల మీదకి వదిలిన తర్వాత వెతుక్కుంటున్నారు ఇప్పుడు. సరే, ఇంత జరిగినా కూడా ఇప్పుడు మళ్ళీ బ్రిటన్లో కొత్త వచ్చింది అనగానే అలర్ట్ కావడం, విమానాశ్రయాలలో సిబ్బంది ఇప్పుడు పీపీ కిట్లు తొడుక్కోవడం, అంటే ఇది వరకు మళ్ళీ అంటే ఏంటి సార్ ఇది? అంటే అంత ఉధృతంగా వార్తల్లో ఏదైతే మీడియాలో వచ్చినప్పుడే అలర్ట్ కావడం, మిగతా టైంలో ఖాళీగా ఉండడం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం? అంటే ఏదైనా కరోనా మనకు చాలా గుణపాఠాలు నేర్పింది. ఆ గుణపాఠాలు ప్రజలు నేర్చుకున్నారో, పాలకులు నేర్చుకున్నారో చెప్పగలిగిన పరిస్థితి ఇప్పుడు లేకపోవడం అనేది దౌర్భాగ్యం. ఆ గుణపాఠాలని మనం సరిగా అర్థం చేసుకుంటే కరోనా వ్యాధిని ఎప్పుడో అర్థం చేసే అవకాశాలు ఉండేటివి. ఒక విస్తృతి దాన్ని పెరగనిచ్చి, రోగం పెరగనిచ్చి మందులు వాడడం అనేది కరెక్ట్ కాదు. రోగం రాకముందే మందులు వాడాలి, జాగ్రత్త పడాలి అనేది వైద్యులు, పురాతన వైద్యులు మొదటి నుంచి చెప్తున్న విషయం. ముందుగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలి అంటే మనకు ఆ వ్యాధి మన దేశంలోకి వ్యాపించకుండా చూసుకోవాలి. అంత పరిజ్ఞానం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉంటుంది, ఎందుకుండదు? ఒక ఏ దేశంలో ఏం జరుగుతుంది అనేది కనీసం గమనించి ఇతర దేశాలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉంది. ఒకవేళ అది అప్రమత్తం చేయకున్నా ఏ దేశంలో ఏం జరుగుతుంది, ఏ వ్యాధులు విస్తరిస్తున్నాయనేది ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో పెద్ద సమస్యం కాదు. ఏ దేశంలో ఏం జరిగినా కొద్ది క్షణాలలోనే అన్ని దేశాలకు విస్తరిస్తున్న సంఘటన వార్తలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక దేశంలో కరోనా విజృంభిస్తుంది అన్నప్పుడు దాన్ని గమనించాల్సిన పరిస్థితి, గమనించి ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా సౌలభ్యం. సరే, అంటే మొత్తం ఈ మొత్తం ఎపిసోడ్లో డబ్ల్యూహెచ్ఓనే మొదటి ముద్దాయిగా పరిగణించవచ్చు? అలా అని చెప్పలేం. డబ్ల్యూహెచ్ఓ మొదటి ముద్దాయి కావచ్చు, ముద్దాయి అయినా కాకుండా డబ్ల్యూహెచ్ఓను ఏం చేయగలిగేది ఏం లేదు. బాధితులం మనం. అంటే వాళ్ళు అలర్ట్ చేయకుండా మనం, మన ప్రభుత్వాలు అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాకిస్తానో చైనానో ఇంకేదో కొద్ది ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాయంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం? ఇది అంతకంటే ఎక్కువ ఘోరమైంది. ఇది అంతకుమించిన యుద్ధమే జరిగింది. ఇప్పుడు అదేదో కొద్ది ప్రాంతం పోతే పోవచ్చు, మనుషులున్న ప్రాంతం కావచ్చు, మనుషులు లేని ప్రాంతం కావచ్చు, అది వేరే విషయం. అంటే ప్రాంతం పోవాలని ఎవరు కోరుకోరు, కానీ ఈ వైరస్ అనేది మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించింది, ఒక పెద్ద దేశమైన భారతదేశాన్ని గడగడలాడించింది. దీనికి అందరికి కారణం చైనా అంటున్నాం. చైనాలో ఎప్పుడైతే విస్తృతి జరిగిందో దాన్ని వాళ్ళు ఎలా అరికట్టగలిగారో, మరి అక్కడి నుంచి మన దేశీయుల నుంచి వచ్చిన ఒత్తిడో మరే ఒత్తిడో కారణం చేసుకొని వాళ్ళని ఎందుకు రానిచ్చాం? పోనీ రానిచ్చాం. రానిచ్చినప్పుడు ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలే? ఇప్పుడు కూడా కొత్త స్ట్రెయిన్ వస్తుంది, కరోనా కొత్త స్ట్రెయిన్ వస్తుంది అన్నప్పుడు నెల రోజుల నుంచి వచ్చింది. నెల రోజుల నుంచి మన దేశానికి 4,000 5,000 ఎంతమంది అయినా రావచ్చు బ్రిటన్ నుంచి. 3,000 మంది వచ్చిన అనేది అంచనా. అంటే ఒక నెల రోజుల్లో బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళు ఎంతమంది లెక్క కట్టడం అనేది కొన్ని క్షణాల్లో తేల్చగలసిన అంశం. తేల్చాల్సిన సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉంది. అంటే దాన్ని పట్టించుకోకపోవడమే. ఒక నిర్లక్ష్యం అనేది ఎంత ప్రమాదకరం అనేది కరోనా చాటింది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదమే. జీవితాలు కోల్పోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు.
ప్రభుత్వ వైద్యం అంది లేదా ప్రైవేట్ వైద్యం పొంది రెండు రకాలుగా అందినా పొందినా ఏ సౌకర్యం ఎంత కరోనా తగ్గిందన్న తర్వాత కూడా చాలామంది చనిపోయిన సంఘటన సార్ మరోవైపు ఈ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా జరుగుతుంది ఇట్లాంటి తరుణంలో ఈ మళ్ళీ ఒక కొత్త అలజడి దీంట్లో భాగంగా అంటే ప్రభుత్వ రంగ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్స్ ఆరోగ్య శాఖనే కానీ ఇంకా రవాణా శాఖనే కానీ ఇంకా పోలీస్ శాఖనే కానీ వీళ్ళందరికీ ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు మిగతా వాళ్ళకు 50 ఏళ్ళ పైబడిన వాళ్ళని 50 ఏళ్ళ పైబడి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు అంటే మిగతా 50 ఏళ్ళ పైబడిన వాళ్ళని గుర్తించడం కూడా చాలా ఇబ్బందిగా పరిణమించిన పరిస్థితి వస్తూ ఉన్నాం మన భారతదేశంలో ఎందుకు ఇంత ఈ సాంకేతికత ఉండి కూడా మనం ఎందుకు వాళ్ళని గుర్తించలేకపోతున్నాం అంతే సాంకేతికత ఉంటుంది లెక్కలు ఉంటాయి అది వేరే విషయం లెక్కలు అనేది కాదు ఇప్పుడు కాదు వ్యాక్సిన్ అనేది ఏ మేరకు పనిచేస్తుంది అనేది రకరకాలుగా చెప్తున్నారు 50 నుంచి 60% పనిచేస్తుందని ఒకరు 75% పనిచేస్తుందని ఒకరు 90% పనిచేస్తుందని ఒకరు 2 నెలల్లో వస్తుంది 2 వారాల్లో వస్తుంది 2 రోజుల్లో వస్తుంది అనే పద్ధతిలో చాలా రకాల గణాంకాలు చెప్తున్నారు అంటే జనాన్ని మభ్యపెట్టే గణాంకాలు రాజకీయ నాయకులు చెప్పిన పద్ధతిలోనే రాజకీయ నాయకుల ద్వారా ఈ కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ విషయంలో కూడా అలాగే చెప్తున్నారు 15 ఆగస్టుకు వస్తుంది అని చెప్పారు ఆగస్టు దాటింది డిసెంబర్ వచ్చింది ఇప్పుడు ఇంకా 2 వారాల్లో వస్తుంది 2 వారాల్లో వస్తుంది ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చేస్తాం వ్యాక్సిన్ ధర ఎంతో తెలియదు ధర విషయంలో రకరకాలు చెప్తారు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడానికి ఇవాళ 500 అంటున్నారు మొదలు 2500 అంటే అప్పటికిప్పటికి ఎందుకు మారింది అంటే మొదలే జాగ్రత్త పడ్డా ఒకసారి రోగం వచ్చిన తర్వాత దాన్ని నిర్ధారణ కరెక్ట్గా చేసినప్పుడు సమస్య వేరే ఉంటుంది ర్యాపిడ్ టెస్ట్ చేశారు ర్యాపిడ్ టెస్ట్లో నిర్ధారణ కరెక్ట్ కాదు అని వాళ్ళే చెప్తున్నారు 50% పనిచేస్తుంది 70% కరెక్ట్గా చెప్తుందని ఆర్టీపీసీఆర్ఏ చేయాలి అని ఇప్పుడు కోర్టులు చెప్తున్నాయి అంటే ఏది తొందరగా మనం ఏదో రీచ్ కావాలనే పద్ధతిలో మాట్లాడుతున్నాం తప్ప సరైన జాగ్రత్తలు తీసుకొని సరైన చికిత్స అందించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖకు ప్రధానంగా ఉంది అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు అన్నీ ఒక ఉమ్మడిగా ఒక వ్యవస్థీకృతంగా ప్రణాళికాబద్ధంగా పనిచేసినప్పుడు ఏ రోగాన్నైనా ఎదుర్కోగలుగుతాం అనే విషయం అందరూ గమనించాలి సార్ కేంద్రంతో ఈ చర్చల నిర్ణయాన్ని కూడా రైతులు వాయిదా వేశారు ఏదైతే రైతులు ఆందోళన చేస్తున్నారో చట్టాలకు సంబంధించి అట్లాగే బ్రిటన్ ప్రధాని రాకని కూడా రావద్దని చెప్పేసి కూడా రైతులు విన్నవించారు మరోవైపు ఈ చట్టాలకు అనుకూల సంఘాలతోటి కూడా కేంద్ర మంత్రి వ్యవసాయ మంత్రి తోమర్ చర్చ జరుగుతున్నా అంటే ఈ అనుకూల సంఘాలతోటి వాళ్ళు ఏం చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఏదైతే కొత్త చట్టాలు తెచ్చిందో అది ఇతర రంగాలలో ఇప్పటికే కొన్ని అమలవుతున్నాయి దాని దుష్పరిణామాలు ఉండొచ్చు మేలు ఉండొచ్చు రెండు రకాల పరిస్థితులు ఉంటాయి ప్రధానంగా పౌల్ట్రీ పరిశ్రమ కోళ్ళ పరిశ్రమలో ఇది అమలవుతున్నది ఇది అమలవుతుంది కాబట్టి అక్కడ ఇక్కడ రైతులు బాగున్నారు అని పూర్తి స్థాయిలో చెప్పగలిగిన పరిస్థితి ఏం లేదు ఏమవుతుందంటే ఈ చట్టాల వల్ల కూలీలుగా మారే ఒక రకమైన వ్యవస్థ ఏర్పడుతుంది అంటే మీకు ఇంత కమిషన్ ఇస్తాం మీరు కూలీలుగా పనిచేయండి మీవే భూములు ఉంటాయి మీరే పంట వేయాలి మేము ఇచ్చిన విత్తనాలు వేయాలి మేము తీసుకునేంత ఎంతైతే పంట రావాలో అంత తీసుకు రావాలని చెప్తాం అలా రానప్పుడు ఎంత కోతలు ఉంటాయి ఏంటి అనేది రకరకాలుగా ఉంటుంది రైతు స్వయంగా పంట వేసినప్పుడు నష్టపోయినా దేవునిపై భారం వేస్తాడో ఇంకేమైనా వేస్తాడు తన తాను తిట్టుకుంటుండొచ్చు తప్ప ఇంకోరిని నిందించడు ఇప్పుడు పరిస్థితి ఏముంటుంది విత్తనం ఇచ్చేది నువ్వే పురుగు మందు ఇచ్చేది నువ్వే పంట ఎంత రావాలో చెప్పేది నువ్వే దానికి ధర ఎంత నిర్ధారించేది కూడా నువ్వే అంటే రైతుకు ముందుగానే ఒక ఆర్థిక భరోసా అనేది కలుగదా సార్ అంటే ముందే ధర నిర్ణయిస్తే రైతుకు అంటే ఈ పెట్టుబడిలో కూడా చాలా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితి అవి వ్యవస్థీకృత ఏదైతే కార్పొరేట్ వ్యవసాయం ఏదైతే అప్పుడు వస్తుందో అప్పుడు రైతు పెట్టుబడి ఉండదు రైతు భూమి ఉంటుంది శ్రమ ఉంటుంది విత్తనాలు వాళ్ళే ఇస్తారు ఎరువులు వాళ్ళే ఇస్తారు పురుగు మందులు వాళ్ళే ఇస్తారు నీళ్లు సరఫరా చేయరు
వర్షాల మీద ఆధారపడి పండొచ్చు, లేదా నీ బోర్ సకాలంలో పూర్తి స్థాయిలో వాటర్ ఇయ్యక కూడా ఎండిపోవచ్చు. ఇలా రకరకాల సమస్యలకు పరిష్కారం ఏంది అనేది కూడా ఏమి ఉండదు, ఏం చెప్పరు. కార్పొరేట్ వ్యవసాయంలో ఏం చెప్పరు, నాకు నేను ఇచ్చిన ఇంత, నాకు కావాల్సింది పంట ఇంత వస్తే, ఇంత పంట వస్తే ఇంత నీకు ధర చెల్లిస్తానే ఉంటుంది. అంత పంట రాకపోతే అంత ధర చెల్లించడు. పోనీ నువ్వు పండించిన పంటకు ఈ ధరకు మేము కొనుగోలు చేస్తామనే ముందస్తు ఒప్పందాలు అనేవి కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, చాలా సందర్భాల్లో ఉండకపోవచ్చు. ఉండనప్పుడు ఏమవుతుంది, ధర చెల్లిస్తా అని చెప్తాడు, ముందు చెప్తాడు. పంట కోతకు వచ్చి చేతికి వచ్చేసరికి ఆ ధర కట్టడు, ఎందుకంటే దిగుబడి నాణ్యత లేదంటాడు. నాణ్యత లేని సరుకుకు ధర తగ్గించడం అనేది రకరకాలుగా జరుగుతుంది. ఒక్క తడి సకాలంలో అందకపోతేనే నాణ్యత దెబ్బతినచ్చు. ఇవన్నీ వ్యవసాయదారుకు తెలుసు, రైతుకు తెలుసు. పోనీ రైతు తన పంట తను పండించుకొని తన పాటలేదో తను పడుతున్నప్పుడు ఆయన మీద నీ ఒత్తిడి ఎందుకు? అంటే కార్పొరేటర్లకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించడం కోసమే ఒక కొత్త చట్టాలు వచ్చినాయి. రైతులకు మేలు చేస్తున్నామని పైకి చెప్పడమే తప్ప కార్పొరేట్ వ్యవసాయాన్ని ముందస్తుగా తీసుకెళ్ళడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఇవి. అంటే వివిధ దేశాల్లో, అంటే బాగా ముందంజలో ఉన్న దేశాల్లో కార్పొరేట్ వ్యవసాయాలు ఉండొచ్చు. అక్కడున్న రైతులు సన్నకారు చిన్నకారు రైతులు కాదు. సన్నకారు చిన్నకారు రైతులు కానప్పుడు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నప్పుడు యాంత్రీకరణను పూర్తి స్థాయిలో చేసుకొని పనిచేస్తారు. మన దేశంలో 70% మంది సన్నకారు చిన్నకారు రైతులే. వాడికి 10 ఎకరాల లోపు ఉంటుంది, 2 ఎకరాలు 4 గుంటలు 10 గుంటల వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని తీయాలి చట్టం చేసినరా అంటే లేదు. కార్పొరేట్లకు అనుకూలమైన పద్ధతిలోనే చట్టాలు చేశారు. అంటే ఇది ఇంకో చోట అమలవుతున్నప్పుడు, పౌల్ట్రీలలో ఇంకో రంగంలో అమలవుతున్నప్పుడు, లేదా వ్యవసాయ రంగంలోనే విత్తనాల కోసం, విత్తనాభివృద్ధి కోసం చేస్తున్న సంస్థలు ఇచ్చే ధరను దృష్టిలో పెట్టుకొనో వాటన్నిటిని ముందు చూపి వీటి వల్ల బాగా లాభం వస్తుంది, రైతులు బాగుపడుతున్నారని చూపించి మొత్తం వ్యవసాయ రంగాన్నే వ్యవస్థీకృతం చేసి కార్పొరేట్లకు అప్పచెప్పడం అనేది చాలా ప్రమాదకరమైన సంఘటన, చాలా ప్రమాదకరమైన మార్పు. ఈ ప్రమాదకరమైన మార్పును తట్టుకోలేకనే 27 రోజుల నుంచి రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండి ఒక రకమైన యుద్ధం చేస్తున్నారు. అంటే సార్, అంటే మీరు చెప్పినట్టుగా రైతులకు మేలు జరిగే అవకాశం ఎట్లా ఉందంటే, ప్రభుత్వమే వీళ్లకు పెట్టుబడి సహాయం అందించి ఈ మద్దతు ధర అయితే ఏదో ఉందో, మినిమం సెల్లింగ్ ప్రైస్ ఇట్లాంటి కల్పిస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉందా సార్? మీరు అంటే కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైతే తీసుకుంటాయో అప్పుడు MSP అనేది ముందుకు రాదు, కనీస మద్దతు ధర అనేది ఉండదు. కనీస మద్దతు ధర కల్పించండి, ప్రధానంగా మొట్టమొదటి నుంచి వ్యవసాయానికి సంబంధించిన చాలా కమిషన్లు వేసిన సందర్భాలలో ఆ కమిషన్లు చెప్పిన గిట్టుబాటు ధరను ఎప్పుడూ ఏ ప్రభుత్వం కల్పించలేదు. అలా కల్పించకపోవడం వల్ల వ్యవసాయానికి పెట్టుబడి ఎంత, శ్రమ ఎంత, రాబడి ఎంత, వచ్చిన డబ్బెంత, ఇవన్నీ లెక్కల్లోకి తీసుకునేటి ఎంత ప్రధానంగా ఏ IAS ఇంకే సంస్థలో లేదా శాస్త్రవేత్తలో వాళ్ళు ఏసీ హాళ్ళలో కూర్చొని చేసిన లెక్కల్లాగానే ఉంటాయి. అంటే సాధారణంగా ఫీల్డ్కు వచ్చి అనుభవిస్తున్న బాధలు వాళ్ళు గమనిస్తే అప్పుడు వేసే పద్ధతులు వేరే ఉంటాయి, చేసే పద్ధతులు వేరే ఉంటాయి. అలా కాకుండా అవన్నీ మనం బుక్ నాలెడ్జ్ పద్ధతిలో జరుగుతున్న వ్యవహారం ఇది. బుక్ నాలెడ్జ్ పద్ధతిలో జరుగుతున్న వ్యవహారానికి వాస్తవికతకు చాలా వ్యత్యాసాలు ఉండొచ్చు, ఎప్పుడో ఒకసారి మాత్రం సమాన స్థాయి ఉండొచ్చు. అలా జరిగినప్పుడు MSP కనీస మద్దతు ధర కూడా లేనప్పుడు, లేకపోతే ఏం జరుగుద్ది? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాలు పెట్టండి అన్నారు, ముఖ్యమంత్రి గారు కోరారు, అందరూ చేశారు, చాలామంది రైతులు సన్నాలు పెట్టారు. విపరీతంగా వర్షాలు పడడం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. సన్నాలు పెట్టిన రైతులు, సన్న రకం వడ్లు పండించిన రైతులు మొదట్లో మార్కెట్కి తెస్తే ఏమైంది, కనీస మద్దతు ధర కూడా వాళ్ళకి రాలేదు. దొడ్డు వడ్లు దిగుబడి ఎక్కువ, వాటికి కనీస మద్దతు ధర లభించింది. సన్న రకం వడ్లకు దిగుబడి తక్కువ, పంట కాలం ఎక్కువ, దానికి కనీస మద్దతు ధర లభించలేదు. అప్పుడు ఏంటిది, ఏం జరిగింది
రైతులు చాలామంది నష్టపోయారు, తీవ్రంగా నష్టపోయారు. రైతుల నుంచి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే పంట ఏదైతే తగ్గిందో, ఒకేసారి పంట వచ్చినప్పుడు వ్యాపారులు ఏం చేసిండ్రు, మార్కెట్ ఏం చేసింది, వాళ్ళని నిండా ముంచింది. ఇప్పుడు మద్దతు వస్తున్న దిగుబడి తగ్గింది, మార్కెట్కు వస్తున్న సరుకు తగ్గింది, ధరలు పెరిగినాయి. అంటే ఇప్పుడు ధరలు పెరిగినాయి కాబట్టి రైతులు లాభపడ్డరా? అంటే రైతు నిల్వ ఉంచుకునే దశ రైతు నిల్వ ఉంచుకున్న రైతులు చాలామంది తక్కువ ఉంటారు. అయితే పల్లెటూర్లలో కొని నిల్వ ఉంచుకునే వ్యాపారులకు ఇప్పుడు బాగా లాభం జరిగిందని చెప్పవచ్చు. అంటే ఇట్లాంటి వ్యవస్థ ఏర్పడడం అనేది కొన్ని సమస్యలకు కారణమవుతుంటుంది. అంటే ఏదైతే మనం ప్రోత్సహిస్తామో, వ్యవస్థీకృత విధానం కానీ ఇంకేదైనా విధానం కానీ ఒక ప్రోత్సహించినప్పుడు దానికి ముందస్తు ధర ప్రకటించండి, కనీస మద్దతు ధర ప్రకటించండి. అలా ప్రకటించి దాన్ని అమలు చేయని వాళ్ళపై చర్య తీసుకుంటామని ఖచ్చితమైన చట్టాలు చేస్తే రైతులకు మేలు జరగచ్చు. సార్ అంటే ఫైనల్గా చెప్పండి, ఈ చట్టాల రద్దే లక్ష్యం అని చెప్పేసేమో రైతులు వైపు పోరాడుతున్నారు. రద్దు చేయడం కుదరదు, సవరణలకు అయితే ఓకే అని చెప్పేసేమో కేంద్ర ప్రభుత్వం వాదన ఉంది. అంటే సవరణలు చేస్తే సరిపోతుందా మీ ఉద్దేశంలో? ఖచ్చితంగా రద్దు చేయాల్సిందేనా? వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాలకు అనుకూల సంఘాలతో చర్చలు చేయడం అనేది ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కేంద్ర ప్రభుత్వం ఏమైనా వ్యూహాత్మకమైన అడుగు వేయబోతుందా? వ్యవసాయ చట్టాల విషయంలో మొట్టమొదటి చెప్పుకున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించింది. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించడం అంటే అది ఏదో రకంగా రైతులకు వ్యతిరేకమైన అంశమే. ఈ చట్టం తేవడం ద్వారా రైతులకు ఈ మేలు చేస్తున్నామని గట్టిగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ప్రభుత్వం ఎందుకు చెప్పుకోలేకపోతుంది? అంటే అక్కడ ఏదో లొసుగు ఉంది. లొసుగులు లేని చట్టం కాదది. అంటే రైతులను ముంచే చట్టంగా ముందుకొచ్చింది. ఇప్పుడు రైతులను ముంచే చట్టంగా ముందుకొచ్చినప్పుడు రైతులు ఎలా భరిస్తారు? అంటే రైతులు వ్యవస్థీకృతం కాదు, రైతులు ఒక ఉమ్మడి ఉద్యమాలు చేపట్టలేరు అనే ఆలోచనతో చేసిన చట్టంగా చాలామంది భావిస్తున్నారు. ఎందుకు అలా చేయడం వల్ల రైతులకు మేలు జరగనప్పుడు రైతులు ఎందుకు ఊకోవాలి? ఇప్పుడు ఆ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది అనుకోవచ్చా? వ్యూహాత్మకంగా అనుకూల సంఘాలతో చర్చలు జరపడం, ఇంకా ఈ ఆందోళనకు వ్యతిరేకంగా కూడా ఆందోళన చేపట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి సార్? అంటే ఏ ప్రభుత్వం అయినా ఒక ఉద్యమాన్ని అణిచివేయడం కోసం రకరకాల ఎత్తుగడలను అమలు చేస్తుంటుంది. ఆ క్రమంలోనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా తన వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేస్తున్నదని చెప్పవచ్చు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడం కోసం ఇన్ని తంటాలు పడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంది? ఇంత నామోషితనంగా భావించాల్సిన అవసరం ఏంది? చట్టాలని రద్దు చేస్తున్నాం అంటే వాళ్లకు నష్టపోయేదేముంది? ప్రభుత్వానికి జరిగే నష్టం ఏముంది? ఒక్క ప్రభుత్వం అయినా చెప్పగలదా? చెప్పలేనప్పుడు చట్టాలను రద్దు చేయండి, రద్దు చేసి ముందుకు రండి. ముందుకు వచ్చి మీకు మేలు చేసే చట్టం ఇది చేస్తాం. సరే, మీరు కొత్తగా ఇప్పుడు రైతు సంఘాలు ఏవైతే ఉద్యమం చేస్తున్నాయో వాళ్ళతో చర్చల్లో నచ్చ చెప్పలేకపోతున్నారు ఎందుకు? మరి మీకు ఈ లాభం జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఇంత ప్రయోజనం కలుగుతుంది అని చెప్పలేని పరిస్థితి వచ్చినప్పుడే కదా రైతులు మొండికేసుకొని కూర్చున్నది. ఆ వ్యవస్థను ఏదో నిర్వీర్యం చేయడం కోసం ప్రత్యామ్నాయ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా ప్రేరేపించి, అంటే మామూలు ఆందోళనకారులపై గుండాల్ని ప్రేరేపించిన పద్ధతిలోనే జరుగుతుంటుంది తప్ప మరొకటి కాదని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవట్లేదు. అంటే చాలా సందర్భాల్లో హైకోర్టు సుప్రీంకోర్టులు జోక్యం చేసుకొని చెప్పినా ఈనాటి ప్రభుత్వాలు ముద్దు నిద్ర వదలట్లేదు. దాన్ని లోతుల్లోకి వెళ్తే కొంత బాధాకరమైన అంశాలు ఉంటాయి. సో మొత్తంగా మీరు ఈ రైతు చట్టాన్ని రద్దు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది అంటారు? రైతులు కోరుకుంటున్నది మాత్రం మేము కోరుకోని చట్టాలు ఎందుకు తెస్తున్నారు? ఒక్కదానికి జవాబు చెప్తే చాలు. మేము కోరుకోలేదు. ప్రజలు కోరుకున్న చట్టం ప్రభుత్వం చేయాలి తప్ప ప్రభుత్వం కోరుకున్న చట్టం ప్రజలపై రుద్దడం ఏంటి? ఇది ప్రజాప్రభుత్వమా లేదా నియంతృత్వమా అనే ప్రశ్న మొదటికి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రజలు కోరుకున్నది ఏది ఏది చేసినా ప్రభుత్వం చేసినా ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు, ప్రజలు చాలా హాయిగా బతుకుతారు. ప్రజాజీవనం సుఖంగా సాఫీగా జరగడానికి చట్టాలు ఉండాలి తప్ప ఏదో కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం కోసం చట్టాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈనాటి రైతులు కోరుకుంటున్న అంశం.
రైట్. ఇవి ఇవాళ ప్రధాన శీర్షికలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం. సీనియర్ పాత్రికేయులు కొమరవెల్లి అంజయ్య గారు తన విలువైన సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ సార్.